మీరు స్వేచ్ఛగా తిరుగుటకు అందమైన ఏదేను వనాన్ని ప్రసాదిస్తున్నాను. ఆ వనంలో స్వేచ్ఛగా ఆనందంగా జీవించండి. Thank you.
ఫలాలనైనా తినండి కానీ ఆ వృక్ష ఫలాలని మాత్రం తినవద్దు ఆ చెట్టు ఫలాన్ని తిన్నారంటే మీకు కోరికలు పెరుగుతాయి దాంతో అశాంతి పాలవుతారు నా మాట కాదని తింటే మీ ఇద్దరికి మరణం తప్పదు అబ్బా దేవుడు చెప్పిన మాటలు నమ్మకు మిమ్మల్ని అమాయకుల్ని చేసి దేవుడు ఆడుకుంటున్నాడు మీరు కనుక ఈ చెట్టు ఫలాలు తింటే దేవుడికన్నా తెలివిగల వారవుతారని దేవుడికి ఈర్ష్య అందుకే